ఏ సఫారీ గేట్ వచ్చేసింది చూడరు. సో హలో గైస్, ఈరోజైతే మరో కొత్త కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇదైతే మన హైదరాబాద్లో ఉంది. సో లోపలికి వెళ్ళేసి చూసాం. సో ఫైనల్గా అయితే మనం బైక్ అయితే పార్క్ చేసి ఇక్కడికి అయితే వచ్చేసాం. టికెట్ కౌంటర్ దగ్గర చూసుకోవచ్చు ఫుల్ ఆఫ్ పబ్లిక్తో నిండిపోయారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ 400 to 500 పీపుల్ ఉంటారు. సో టికెట్ అయితే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. ఆన్లైన్ సర్వీస్ అయితే టోటల్గా స్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళంతా అయితే టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో టికెట్ సర్వీస్ అయితే చాలా స్లో ఉంది. మేమైతే 30 మినిట్స్ అయితే పట్టింది మాకు ఓన్లీ 2 టికెట్స్ తీసుకోవడానికి. అది కూడా ఆన్లైన్లో తీసుకుంటే, ఆఫ్లైన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 1 and 1.5 hours అయితే పక్కా పడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది మన ముందర. సో ఫైనల్గా టికెట్ అయితే తీసేసుకున్నాం. సో ఈచ్ పర్సన్కి వచ్చేసి 70 rupees. సో మేమైతే ఇద్దరం ఉన్నాం కాబట్టి 140 rupees అయితే ఛార్జ్ చేశారు. ఫైనల్గా నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్తో ఉన్నాను, ఎప్పుడెప్పుడు వీడియో తీయాలి, లోపల విజువల్స్ చూపించాలని చెప్పేసి. సో ఫైనల్గా ఎంటర్ అయితే అయిపోయాం. సో ఎంటర్ అయ్యాక కూడా ఆల్మోస్ట్ 150 to 200 పీపుల్ అయితే ఇక్కడ లైన్లో ఉన్నారు. సో సర్వీస్ అయితే చాలా స్లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మన ఫోన్లో టికెట్ చూపిస్తుంటే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ తను 15 to 20 minutes వచ్చి చేశారు. సో ఈ ఆన్లైన్ సర్వీస్ అయితే చాలా వైరస్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్గా అయితే జూలోకి ఎంటర్ అయిపోయాం. సో నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం. సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం, ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి. సో కొత్తగా ఈ హైదరాబాద్ జూలో మనం అయితే చూడొచ్చు సఫారీ రైడ్ అయితే యాడ్ చేశారంట. సో మనం దాంట్లో కూడా ఎక్కి చూద్దాం ఎలా ఉన్నాయి, ఏమేమి యానిమల్స్ ఉంటాయి దాంట్లో. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంటర్ అవ్వగానే V2 ఏవియరీ అని ఉంటుంది. దీంట్లో వచ్చేసి అన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఉంటా
సో ఇక్కడ చూడొచ్చు మనమైతే బోర్డులో మొత్తం ఎక్కడెక్కడ ఏ యానిమల్ ఉందని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో మనమైతే వెయిట్ చేస్తున్నాం లయన్ దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పేసి. సో లెట్స్ గో. సో చూడొచ్చు మనం మొత్తానికి అయితే లయన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూద్దాం ఇక్కడ లయన్ అయితే ఎక్కడ ఉందనేసి. సో చూడొచ్చు మనం లోపల అయితే చూడొచ్చు లోపల పడుకొని ఉంది. సో ఇది మన బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. అదైతే మంచిగా పడుకొని చూడు చిన్న తాబేల్ నేను చూసిన మంచిగా ఉన్నది తినేస్తాయి కదా లోపల ఫైనల్గా అయితే ఇంకో లయన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూడొచ్చు ఇంతకుముందు చూసిన లయన్ బ్యాక్ సైడ్లోనే ఇంకో లయన్ అయితే ఉంది. సో ఈ లయన్ అయితే పడుకోలేదు, బట్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ ఫేస్ చేసి అయితే ఉంది, మన సైడ్ అయితే ఫేస్ చేసలేదు. సో మనం చూడొచ్చు లయన్కి ఉన్న ఆపోజిట్లోనే జాగ్వర్ అయితే ఉన్నాయి. ఇక్కడ జాగ్వర్స్ అయితే 2 ఉన్నాయి, ఒకటే షెడ్లో 2 అయితే ఉన్నాయి. సో అవి అయితే ఫుల్ యాక్టివ్లో తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. తినేద్దాం అంటుంది అది. సో ఆల్మోస్ట్ జూ పార్క్లో ఉన్న క్రౌడ్ మొత్తం ఇక్కడే ఉంది. సో లయన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి పబ్లిక్ అయితే ఫుల్గా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళైతే అరవడం అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 5 to 10 minutes దాకా అయితే కంటిన్యూస్గా అరిచారు. సో అరవడంతో లయన్ అయితే మొత్తానికి లేచేసింది. సో చూడొచ్చు ఇక్కడ మనం. ఇక్కడ
సో గాయ్స్ చూడొచ్చు ఇక్కడ అయితే మనం సఫారీ రైడ్ వెళ్తున్నాం. సో ఫైనల్గా మనం అయితే జంగల్ సఫారీ దగ్గరకు అయితే వచ్చేసాం. సో ఇప్పుడు జల్లీ బస్ ఎక్కేసి మనం అయితే ఎక్స్ప్లోర్ చేసేసాం. ఈచ్ పర్సన్కి అయితే 80 రూపీస్ తీసుకున్నారు, మేమైతే ఇద్దరం కాబట్టి 160 అయితే తీసుకున్నారు. సో ఫైనల్గా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది, మనం చూడొచ్చు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. సఫారీ గేట్ వచ్చేసింది చూడు. कुछ कैमरा में देख के कौन देखे गेट को, अंदर कैमरा में देख के कौन देखे अंदर क्या रहते भाई, ऐसा ऐसा जाते ऐसा आते हेलो सफाया ले जुड़ू. वाओ ఇక్కడ చూడొచ్చు మనం జంగల్ సఫారీలో ఇది అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. అతి తక్కువ ధరలో మనం దగ్గర నుంచి యానిమల్స్ని అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మన బస్సులో అయితే అందరు వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశారు. సో మేమైతే ఇద్దరం వచ్చాం, మిగతా వాళ్ళంతా ఒక జాయింట్ ఫ్యామిలీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. సో మనం బస్సు గ్లాస్ మీద అయితే చూడొచ్చు యానిమల్ సైట్ సీయింగ్ ఈజ్ నాట్ గ్యారంటీ అని అయితే పెట్టారు. సో మనం ఆల్రెడీ సఫారీ బస్ ఎక్కేసి మనం తిరుగుతూ ఉన్నప్పుడు సో యానిమల్స్ ఎక్కడన్నా దాచుకోవచ్చు, మేమైతే గ్యారంటీ ఇవ్వలేం, మీరు చూసినా చూడకుండా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తాం అన్నారు. సో మనకైతే యానిమల్స్ కనిపించాయి. సో చూడొచ్చు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను, నేను వీడియో మొత్తం చూపిస్తాను, మీరు లాస్ట్ వరకు చూడండి. మన లక్ ఏంటంటే మనకు యానిమల్స్ కనిపించాయి. టైగర్ సో మన బస్సులో అయితే ఫ్యామిలీ అయితే ఉంది. సో వాళ్ళైతే చాలా అరుస్తూ ఉన్నారు అని చెప్పేసి బస్ డ్రైవర్ అయితే సైడ్కి ఆపేసి చెప్పాడు. సో ఇలా అరవకండి, యానిమల్స్ అయితే మీదికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళేది చాలా డేంజరస్ ప్లేస్, ఆ టైగర్ అనేది మీదికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ డ్రైవర్ మన వాళ్ళైతే అస్సలు తగ్గేదే లే అన్నట్టు ఒకటే అరుస్తూ ఉన్నారు. సో ఆ టైగర్ అనేది బస్ ముందుకు రావడం మనం చూడొచ్చు. సో అది చాలా యాంగ్రీతో ఉంది. సో అది ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్తుంది. అలా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా నడిచింది మనం చూడొచ్చు వీడియోలో. సో ఇక్కడ చూడొచ్చు ఇది మన లక్ అనే చెప్పొచ్చు. వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా రిటర్న్ అయితే తీసుకొస్తామని చెప్పారు. అలా చాలామందికి కనిపించలేదని చెప్పారు. సో మనకైతే మనకి చాలా లక్ అని చెప్పొచ్చు. మనం బస్సు ముందటికైనా నడుచుకుంటూ వెళ్తుంది టైగర్. సో అలా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే నడిచింది. మనం వీడియో మొత్తం తీసాం, మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఉష పెట్టారు ఇంకా ఉష పెట్టారు ఇద్దరు కదా.
మన లక్కీ టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ టాయిలెట్ ఇస్కా షెల్టర్ కహా హై ఫిర్ నేను వైసా అభి పని పడా సమో ఓపెన్ రాదు రాదు అవి కల్వాటా వీటికి ధోయే చార్నార్ సోనాలి చార్నార్ హైదరాబాద్ నుండి ఇంక్వైరీ సార్ ఎట్లా వచ్చింది హాయ్ మాము చాలా
ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఈడ ఒకటి ఉంది. నాగం పాము అక్కడ చెట్టు మీద వండుకుంది. డేంజరస్ కోబ్రా. ఆల్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, అన్ని రకాల పాములు. డాన్సింగ్ స్నేక్. నాకైతే ఒకటే హెడ్ అనిపిస్తుంది. మోస్ట్ డేంజరస్, చాలా పెద్ద ఉంది పామ్. నాగార్జున సాగర్ రేసర్ అంట, చాలా డేంజరస్ స్నేక్. ఇంత సన్న ఉంది కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి గాయ్స్. సమ్ తిరుగుతున్నాయి కదా. ఇది బ్లూ మార్క్. ఇదేంటి కిస్సింగ్ గోర్మెస్ అంట. ఇదేంటి జపాన్ బాయ్ కార్ అన్నారు. ఫిషెస్ ఉన్నాయి కదా. ఇది బాగుంది. ఏం గౌరవం అంతా కీరాని స్మెల్ వాలే. స్మెల్ వాలే చూడండి.